ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో చేర్చకుండా అక్రమంగా దోచుకునేందుకు అసైన్డ్ భూములను చంద్రబాబు ఎంచుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జగన్ గారు మాత్రం ఆ భూముల్లో పేదలను చూశారని అన్నారు. కానీ చంద్రబాబు దోపిడీ చేశారని అన్నారు. గుడిని గుడిలో లింగాన్ని మింగేయాలని ప్రయత్నించిన చంద్రబాబు శిక్ష నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని సజ్జల అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో చేర్చి వాళ్ళకి ఇచ్చితే నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరు? వాళ్ళు నిన్ను కీర్తించేవాళ్ళు, మేము అడగడానికి ఉండేది కాదు. నువ్వు దాంట్లో నీకు కనపడింది అక్రమంగా దోచుకోవడానికి దండుకోవడానికి నీకు మంచి ఇది కనిపించింది, స్కోప్ కనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారికేమో అందులో పేదలు కొంత బెనిఫిట్ కావాలా, మిగిలిన పేదలకు ఇళ్ళు ఇళ్ళు ఇవ్వాలా. జియో 72లో వైజాగ్లో చేసింది, వీళ్ళు బెనిఫిట్ కావాలా, డెవలప్డ్ ల్యాండ్ ఇచ్చి దాని వాల్యూ పెరిగేదే వీళ్ళకి ఇచ్చింది, తగ్గేది కాదు. నువ్వు ఇక్కడ వాళ్ళకే ఇచ్చింటే ఎవరు క్వశ్చన్ చేస్తారు? నేను స్కామ్ ఉంది అని ఎందుకంటారు? ఉంటే వేరే దాంట్లో ఉంటుంది, ఇన్సైడర్ ట్రేడింగ్లో. కానీ దీంట్లో లేదు. గుడిని గుడిలో లింగాన్ని మొత్తంగా మింగేసేయాలనే తపనలో గొంతుకు అడ్డం పడి గింజుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. మింగలేవు, ఇంకా అది దాటిపోయింది. సో అలాంటప్పుడు ఎక్కడ తడిమిన అవినీతో స్కామ్ బయటపడుతున్నప్పుడు వాటిని బయటకు తీసుకొచ్చినప్పుడు చేతనైతే సమర్థంగా దర్యాప్తులో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకు సహకరిస్తూ కోర్టులో తన వాదన ఏదో ఆయన వినిపించుకోవచ్చు. లేదంటే కేసు అది ప్రూవ్ అయినప్పుడు బుద్ధిగా తల ఉంచి ఆ శిక్షకేదో దాన్ని కూడా ప్రిపేర్